Shuklam Varadaram Vishnum Shashi Varanam Chaturbhujam Prasanna Vadanam Dhyaye Sarva Vigno Pashantaye Sarva Mangala Mangalye Shive Sarvardha Sadhike Sharanye Triyambike Gauri Narayani Namostute Vagardha Vivasampruttau Vagardha Pratipattaye Jagatav Pitarau Vande Parvati Parameshwarau Parvati Parameshwarau. కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేత్రం పార్వతీ పరమేశ్వర పూజాపాదకం పావనం శుభం. అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేత్రం పార్వతీ పరమేశ్వర పూజాపాదకం పావనం శుభం. అందరికీ ఒక విజ్ఞాపన అండి, ఉగాది మహాపర్వదినాన్ని ఏ రోజు జరుపుకోవాలనే విషయంలో చాలామంది చాలా రకాలుగా 29వ తేదీని కొంతమంది 28వ తేదీని కొంతమంది భిన్న అభిప్రాయాల్ని ఈ యొక్క లోకంలోకి ప్రసరింపజేశారు. అందరు కూడా 29వ తేదీనే ఉగాది జరుపుకుందామనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అది సహేతుకమైనటువంటి నిర్ణయం కాదని నా విజ్ఞప్తి. ముఖ్యంగా ధర్మ ప్రవృత్తి, ధర్మ సింధువు, నిర్ణయ సింధువు మరియు కాలామృతము ఇతర నారద అనేకమైనటువంటి గ్రంథాలలో కూడా ఏ విధంగా ఉగాదిని ఆచరించాలనేటువంటి విధానాన్ని స్పష్టంగా చెప్పబడింది. కొంతమంది మహాపండితులు పెద్దవారు అనుకోండి, అందరికీ నా నమస్కారాలు. వారందరికీ కూడా 28వ తేదీ మంగళవారం రోజున అమావాస్యతో కూడినటువంటి పాడ్యం ఉంది కాబట్టి ఆ రోజున ఉగాది జరుపుకుంటే ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మహాఘోరమైనటువంటి ఇబ్బందులు వస్తాయనేటువంటి ప్రచారాన్ని బాగా అందరికీ ప్రసరింపజేశారు. వారికి కూడా పాదాలకు నమస్కారం చేస్తున్నాను. అయ్యా, ధర్మ ప్రవృత్తి గ్రంథాలలో మరియు నిర్ణయ సింధు గ్రంథాలలో మరి లేక ఇతర ఏదైనా గ్రంథాలలో స్పష్టమైనటువంటి శ్లోకోక్తంగా సూత్రప్రాయంగా సూత్రాన్ని అన్వయిస్తూ ఏ రోజున మనం ఉగాది జరుపుకునేటువంటి విషయాలకి శ్లోకాన్ని స్పష్టంగా ఆధారంగా చూపించారు. అటువంటి ఆధారంగానే ఈ యొక్క నిర్ణయ సింధు ఇతర మహాగ్రంథాలను అనుసరించి మేము 28/3/2017 రోజున మంగళవారం రోజుననే ఉగాది అని ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చాము. ఇదే విషయాన్ని అందరికి కూడా చెప్పదలుచుకున్నాము. అందరికి కూడా మా విజ్ఞప్తి, 28/3/2017 మంగళవారం రోజున ఉగాదిగా స్పష్టంగా ఆనందంగా జరుపుకోవచ్చును. ఆ రోజున ఉన్నటువంటి నవవిధాయక ఫలితాలను బట్టి నవనాయక ఫలితాలను అనుసరించి తప్పకుండా మీ అందరికీ శుభం కలుగుతుందని మరొక్కసారి మీ అందరికీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పండితులందరూ కూడా ఎన్నో రకాల భేదాభిప్రాయాలు చెప్తున్నారు. ధర్మ ప్రవృత్తులు అనే శ్లోకాన్ని తీసుకుంటున్నారు, ఆ శ్లోక ఆధారంగా నాలుగవ పాదాన్ని కట్ చేస్తున్నారు, మరి ఇంకొక పదాన్ని అతికించేసి ఈ శ్లోక ప్రకారంగా ఈ విధానంలో ఉగాది చేసుకోవచ్చు, అందుకే 29 ఉగాది అయింది అంటున్నారు. ఎలా అవుతుంది ఉగాది? ఆ రోజున 28వ తేదీన స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. అనేకమైన దృక్సిద్ధాంత పంచాంగులందరూ కూడా పూర్వపద్ధతన్నా దృక్సిద్ధాంతమన్నా ప్రజలకి చేరువగా ఉండేటువంటి ఫలితాన్ని, స్పష్టమైనటువంటి ఫలితాన్ని వారికి ఇవ్వడమే దృక్సిద్ధాంతం కానీ పూర్వ సిద్ధాంతం కానీ పంచాంగంలో ఉండే విధానాన్ని చెప్పాలి. ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా చెప్పేసి అనవసరమైనటువంటి విభేదాన్ని కలిగించుకొని అందరికీ మనం అనవసర విషయాల్ని బయట ప్రపంచాన్ని తోస్తున్నాము. ఇది జ్యోతిష్కులందరికీ కానివ్వండి, సిద్ధాంతులందరికీ కూడా కానివ్వండి, ఇది మంచి పద్ధతి కాదనేది నా సవినయ విజ్ఞప్తిగా చేస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా ఒకసారి కూర్చొని ఆలోచించి అందరం కలిసి ఏ విధానము సరైనదో అందరికీ సామాన్య ప్రజలతో పాటుగా ప్రభుత్వానికి కానీ లేదా ఇతర నాయకులకు కానీ ఇతర పెద్దవారికి కానీ ధర్మాన్ని అనుసరించే విధానాన్ని స్పష్టంగా తెలియజేద్దాం. దాంట్లో మీ అందరికీ కూడా సహకారం అందిస్తారని నేను సవినయంగా మీకు మనవి చేస్తున్నాను. ఒకవేళ తప్పుగా మాట్లాడితే పెద్దవారిగా మన్నించండి. ధర్మశాస్త్రాన్ని అనుసరించి మాత్రమే నేను 28/3/2017 మంగళవారం రోజునే స్పష్టమైనటువంటి ఉగాదిగా అందరికి కూడా ప్రచారం చేయబోతున్నాను. ఆ ఉగాది మాత్రమే ఆ రోజున జరుపుకునేటువంటి పండుగ మాత్రమే మంచిదని ఆ రోజున
ఉన్నటువంటి నవనాయక విధానమైనటువంటి మంత్రి ఇతర రాజు నిర్ణయాలను బట్టి ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా సుభిక్షంగా సాగబోతుందని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా 28/3/2017 మంగళవారం రోజునే ఉగాదిగా జరుపుకున్నందు వల్ల అత్యంత శుభమైనటువంటి పరిణామాలు పొందగలుగుతారని మరొక్కసారి మీకు సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు 28వ తేదీ సంవత్సరాది అనే విషయంలో శాస్త్రీయమైనటువంటి ప్రమాణం గురించి మనము కొన్ని గ్రంథాలలో కొంతమంది పెద్దవాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని మీ ముందు చెబుతున్నాను, నేను శ్రద్ధగా వినండి. 28/3/2017 రోజున అమావాస్య ఉదయం 8:27 పూర్తయిపోతుంది. పాడ్యమి రాత్రి అనగా 29వ తేదీ ఉదయం తెల్లవారుజామున 5:15 పరిపూర్తి అవుతుంది. అనగా ముందు రోజు సూర్యోదయానికి తిథి ఉండదు, అనగా పాడ్యం లేదు. తర్వాత రోజు సూర్యోదయానికి తిథి ఉండదు. రెండు సూర్యోదయంలో సృష్టించినటువంటి తిథి ఏషతిథి అంటారు. రెండు సూర్యోదయాలకి లేని తిథిని ఏషతిథి, అనగా ముందు రోజు పాడ్యమి సూర్యోదయంలో లేదు, మర్నాడు పాడ్యమి సూర్యోదయంలో కూడా లేదు, దాన్ని ఏషతిథి అంటారు. అలాగే దృక్సిద్ధాంత పంచాంగ ప్రకారము 28వ తేదీన అమావాస్య నాడు పాడ్యమి ఏష్యమైనది. అలాగే 28/3/2017 సంవత్సరాది స్పష్టంగా జరుపుకోబడుతోంది. అనగా దృక్సిద్ధాంత పంచాంగ ప్రకారంగా చంద్రుడిని సూర్యుని రెండు గమనాలని అనుసరించి తిథిని లెక్కిస్తారు. అంటే సూర్యచంద్రుడి గమనాన్ని బట్టే వేదస్థితిని ఘోషిస్తారు. ఆ వేదస్థితి అనగా ఏమిటి, రెండు గ్రహాల మధ్య ఉండేటువంటి చంద్రుడి గమనాన్ని బట్టే తిథిని లెక్కిస్తారు. అది సూర్యుని మాత్రమే పగలు లెక్కించవచ్చు, చంద్రుడిని పగలు లెక్కించలేం కదా. కాబట్టి ఈ యొక్క ఆబ్జర్వేటరీ యొక్క కార్యాలయంలో స్పష్టంగా ఈ గ్రహ గమనాల్ని ఖచ్చితమైనటువంటి నిరూపణ చేత దాన్ని లెక్కిస్తారు. ఆ లెక్కించి ఎన్ని డిగ్రీలలో ఏ గ్రహం ఉంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పగలుగుతారు. అలాగే సూర్యుడిని పగటిపూట మాత్రమే గ్రహించగలుగుతాం కాబట్టి తిథి అనేది చంద్రుడిని అనుసరించి సూర్యుని దృక్సిద్ధాంత ప్రకారంగా అనగా సూర్యచంద్రుల గమనాన్ని అనుసరించి మాత్రమే తిథి పాడ్యం ఎప్పుడవుతోంది, విధి ఎప్పుడవుతోంది, తది ఎంత డిగ్రీలో ఉన్నారు, చెవిత దూరం ఉంది, పౌర్ణమి ఏంటి, అమావాస్య ఏంటి అనేటువంటి విషయాన్ని ఖచ్చితమైనటువంటి గణని దృక్సిద్ధాంతం ద్వారానే వస్తుంది, దృక్సిద్ధాంతం ద్వారానే స్పష్టంగా తెలుపబడుతోంది. అందువలనే 28వ తేదీ ఉన్నటువంటి తిథియే, అంటే పాడ్యం తిథియే మనకి అత్యుత్తమైనటువంటి తిథిగా నిర్ణయించబడుతోంది. ఇవే శాస్త్రాన్ని శ్లోకపూర్వక్తంగా సూత్ర ప్రకారంగా అనేక గ్రంథాలు ప్రస్ఫుటంగా ప్రస్తుతించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందువలనే శాస్త్రీయమైనటువంటి ఉగాది మనకి 28వ తేదీని మాత్రమే వస్తుందనే విషయాన్ని మరొకసారి మీకు సవివరంగా చెప్పబోతున్నాను. అనేక మంది పంచాంగకర్తలు ఈ యొక్క 29వ తేదీ 17వ సంవత్సరంలో పాడ్యమి ఉదయం 7 ఉన్నదనియు, విధియ తెల్లవారుజామున 5:20 వరకు అనియు పూర్వపద్ధతి పంచాంగ ప్రకారం చెప్తున్నారు. పూర్వపద్ధతిలో ఏంటి విధానం ఏమిటి, చంద్రుడి గమనాన్ని మాత్రమే లెక్కించి చేసేటువంటి పూర్వ ప్రక్రియ. సూర్య సిద్ధాంతం ప్రకారంగా ఈ ప్రక్రియలో రెండు గ్రహాలని అన్ని గ్రహాలని డిగ్రీల ప్రకారంగా లెక్కించే విధానమే దృక్ సిద్ధాంతం అంచాము. అంటే కళ్ళకు కనిపించేట్టుగా స్పష్టంగా చెప్పబడేటువంటి నిర్ణయము విధానము దృక్ సిద్ధాంతం. ఆ దృక్ సిద్ధాంతం ద్వారానే గ్రహణాలు కానీ లేదా ఇతర పర్వదినాలు కానీ లేదా పండుగలు కానీ అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి గణన ద్వారానే వస్తేనే విషయాన్ని స్పష్టంగా మీరు సామాన్య ప్రజలందరూ కూడా గ్రహించాలని కోరుకుంటున్నాం. ఈ రోజున ల్యాప్టాప్లు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, అనేకమైనటువంటి సాంకేతిక పరికరాలు ఉన్నాయి. వాటి ద్వారా సూర్యుడికి మనకి ఎన్ని డిగ్రీలు ఉన్నారు, చంద్రుడికి సూర్యుడికి ఎన్ని డిగ్రీలు ఉంది, గ్రహణాలకి ఎన్ని డిగ్రీలు వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం వస్తుంది. ఈ విధానం వల్ల ఒకరికి ఒకరము ఈ విధానాన్ని అనుసరించకపోవడం వల్ల లేనిపోయిన నిందారోపణ గురైపోయి శాస్త్రం పైన కొద్దిమంది నిత్కృష్టులకి అనే కొద్దిమంది మహానుభావులకి మన జ్యోతిషం మీద విరక్తి కలిగి లేదా అనేకమైన భిన్నాభిప్రాయాలు కలిగిన అవకాశాన్ని మనమే ఇస్తున్నాం వారికి. వారికి శాస్త్రం గురించి ఏం తెలియదు, శాస్త్రం గురించి మాట్లాడే అధికారం కూడా వాడికి లేదు, కానీ ఆ శాస్త్రం గురించి పుంఖాను పుంఖాలుగా ఆయన చెప్తూ ఉంటాడు. అటువంటి వారికి మనం అవకాశం ఇస్తున్నాం, ఆలోచించండి. దయచేసి ఏదైనా సిద్ధాంత ప్రకారంగా అనగా పెద్దవాళ్ళు ఏ గ్రంథాలను అనుసరించినారో అటువంటి విధానం ద్వారానే వెళ్ళండి. లేదా ఏ శంకర పీఠాధిపతులు లేదా ఇంక శృంగేరి పీఠాధిపతులు స్పష్టంగా మాకు ఇచ్చారన్నటువంటి విషయాల్లో ఏమిచ్చారు చెప్పండి, ఏ శ్లోక ప్రకారంగా వారు చెప్పారు దాన్ని మీరు స్పష్టంగా చెప్పండి. లేదా ఒకే ఒక మాట, పీఠాధిపతి ఎవరైనా సరే ధర్మశాస్త్రటువంటి గ్రంథాలున్నటువంటి శ్లోకాలు తప్పని నిరూపించండి, లేదా తప్పని మీరు చెప్పండి. మనసా శిరసా మిమ్మల్ని అనుసరిస్తాము, మీరు చెప్పిందే వేదవాక్యంగా మేము భావించి మీరు చెప్పినట్టుగా నడుచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ శ్లోకాలు తప్పని నిరూపించాలి.
ఏ పీఠాధిపతులైనా సరే ఈ శ్లోకాలు తప్పు, ఈ శ్లోకంలో అబద్ధం ఉంది అనేటువంటి విధానంలో ఆ శ్లోకం తప్పని పక్క జరపండి. తప్పకుండా ఏ పీఠాధిపతి నిర్ణయం సరే మేము శిరసావిస్తామని తప్పకుండా తెలియజేసుకుంటున్నాం. అంతేకాని 10 మందిలో లేనిపోని విషయాన్ని కొత్తగా మీరు ఆచరింపజేసి కొత్త శ్లోకాన్ని సృష్టించి ఈ అమావాస్యతో ఉన్నటువంటి ప్యాటర్న్ కాబట్టి అపరాధాలు ఏర్పడతాయని అవరోధాలు ఉంటాయని ఇటువంటి విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పొద్దని మనం చేస్తున్నాము. 28/3/2017 మంగళవారం రోజున ఉగాది పర్వదినాన్ని మీరందరూ సంతోషంగా జరుపుకుంటారని, ఆ జరుపుకోవడం వల్ల మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి సుభిక్షంగా కలుగుతుందని, దేశము రాష్ట్రము మన జిల్లా మన ప్రాంతము అంతా కూడా సుఖవంతంగా ఉంటుందని సవివరంగా మళ్ళీ ఒకసారి మీకు విన్నవించుకుంటున్నాను.